దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ప్రభు మనల్ని దర్శించి మనల్ని సరిచేసే దేవుడై ఉన్నాడు. కనుక దేవుని మాటలు కొన్ని ధ్యానం చేసుకొని మనం ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క మాట చదువుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, హోషేయ 14:5 చదివి ఎవరైనా సహాయం చేయండి. హోషేయ 14, చెట్టునకు మంచు ఉన్నట్టు నేను అతనికి వందును. చాలండి, ఇక్కడ మనము వాక్యాన్ని చూసినట్లయితే చెట్టుకు మంచు ఉన్నట్టుగా నేను అతనికి వందును అని రాయబడి ఉంది. చెట్టు మంచు అని మనం చూసినట్లయితే చెట్టు అనగా మనుషునికి సాదృశ్యంగా కనిపిస్తుంది, మంచు అనగా దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి చెట్టుకు మంచు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ చెట్టు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, పచ్చగా ఉంటుంది అని దాని అర్థం. కాబట్టి దేవుని వాక్యము ఒక మనిషిని విన్నప్పుడు కానీ, దాన్ని గ్రహించినప్పుడు కానీ, దాన్ని తెలుసుకున్నప్పుడు కానీ ఆ మనిషి యొక్క జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉంది. ఆ చెట్టు ఏ విధంగా అయితే పచ్చగా ఉండి ఆశీర్వాదకరంగా కనబడుతూ ఉందో అలాగే మనం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా కనబడుతూ ఉంటాం. ఎప్పుడైతే దేవుని వాక్యం అనే మనసు మనకు ఉన్నప్పుడు మనం తప్పకుండా ఆశీర్వాదకరమైన జీవితాన్ని కలిగి ఉండడానికి అవకాశం ఉంది. మనసు లేకపోతే చెట్టు ఎండిపోతుంది, వర్షం లేకపోయినా చెట్టు ఎండిపోతుంది. వర్షం అన్నా మనసు అన్నా నీరు అన్నా ఇదంతా ఒకే దానికి తెలియచేస్తూ ఉంది. కాబట్టి దేవుని వాక్యం అనే ఈ మనసు అనేటువంటిది మనిషికి ఎప్పుడూ ఉండాలి, అప్పుడే పచ్చగా ఆ చెట్టు ఉండడానికి అవకాశం ఉంది. ఈ దినాలలో చూస్తే కొన్ని ఎండిపోయిన చెట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎండిపోయిన చెట్లలో దేని ప్రయోజనంగా ఉండదు, ఎండిపోయిన జీవితాలుగా చాలామంది కనిపిస్తూ ఉన్నారు. అంటే వారు దేవుని వాక్యం అనే మనసును వారు కలిగి ఉండడం లేనందువలన, దేవుని వాక్యమును మనిషి గ్రహించలేకపోయినందువలన, వాక్యాన్ని అర్థం చేసుకోలేక ఈ విధానాల్లో మనుషులు ఎండిపోయిన జీవితాలుగా మార్చబడుతూ ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. చాలామంది కుటుంబాలలో అనేక రకాల పరిస్థితులు ఉన్నాయి, అనేక రకాల శాపాలు, అనేక రకాల పాపం చేత కొట్టబడుతూ ఉన్నారు. వారి జీవితంలో ఎండిపోయిన స్థితిలో ఉంటున్నారు. కాబట్టి అలాంటి ఎండిపోయిన స్థితిలో ఉండకుండా ఉండాలి అని అంటే వాక్యం అనే మనసు నీకు కావాలి. ఆ వాక్యం అనే మనసు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన వాక్యము, వాక్యము అనేది దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసం చేశాడు. కాబట్టి ఆ దేవుని వాక్యము నీవు కలిగి ఉండడము చాలా మంచిదని వాక్యము తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆనాటి ఇస్రాయేల్ ప్రజలు దేవుని వాక్యాన్ని లేక దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు అనేక రకాలుగా నష్టపోయినట్టుగా చూస్తూ ఉన్నాము. దేవుని మాటను వినకుండగా చాలామంది వెనకబడిపోయారు. దేవుని మాట లెక్క చేయలేకుండా జీవించినటువంటి ఇస్రాయేల్ ప్రజల్ని చాలా కష్టాలు ఎదుర్కొన్నారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు, దేవునికి దూరం అయిపోయారు. కాబట్టి చెట్టు మంచు ఏ విధంగా ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటుందో అలా ఉండకుండా జన ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా మరి వారంతా జీవితాలు చాలా పతనంగా మార్చబడ్డాయి. అయితే నువ్వు చెట్టు మంచుకు మంచు చెట్టుకు ఉండాలి అని అనుకుంటే నువ్వు మూడు కార్యాలు చేయాలి. మూడు కార్యాలు చేసినప్పుడే నీవు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరంగా ఉండగలిగితే నువ్వేమీ చేయలేవు. యేసుక్రీస్తుకు వేరై ఉండి నువ్వేమీ చేయలేవు. యేసుక్రీస్తులను ఉండగలిగితే నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ఉండవలసింది ఏంటంటే దేవుని వైపు నువ్వు తిరగాలి.
మొట్టమొదటిగా దేవుని వైపు తిరగాలి. ఈ రోజుల్లో చూసినట్టయితే దేవుని వైపు తిరగలేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఈ లోకం వైపు తిరిగారు, అనేక ఆశల వైపు తిరిగారు, అనేకమైనటువంటి లోక రీతిలో వాళ్ళు జీవించటానికి ఆశపడుతూ ఉన్నారు. ఆధ్యాత్మికమైన జీవితాలను వదిలిపెట్టేసి శరీర సంబంధమైన విషయాలకు లోనైపోయి అటువైపు తిరిగారు. అంటే లోకం వైపు తిరిగారు, లోక ఆశల వైపు తిరిగారు, లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క విధానాల వైపు తిరిగారే కానీ దేవుని వైపు తిరగలేకపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు వైపు తిరగలేకపోతూ ఉన్నారు. ఎందుకు యేసుక్రీస్తు వైపు తిరగలేకపోతూ ఉన్నారంటే వారికి యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ గొప్ప తనాన్ని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. అది అదే ఓషేయ 14:2 మనం చదువుతాం, చదవండమ్మా. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుండి. యెహోవా యొద్దకు తిరిగినప్పుడు ఆయన మీ యొద్దకు తిరుగుతాడు. ఆయనకు మీరు ఆయన యొద్ద తిరిగినప్పుడు మీరు ఆయన మీ యొద్దకు తిరిగి మిమ్మల్ని దీవిస్తాడు. మిమ్మల్ని ఆశ్రయ తిరగడము అని అంటే ఆయన యొద్దకు రావడము. ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన తప్పకుండగా నీ యొద్దకు వస్తాడు, నీ యొద్దకు వస్తాడు, నీ వైపు తిరుగుతాడు, నిన్ను చూస్తాడు, నిన్ను ఆశ్రయిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నీ అవసరాలు ఏమిటో తీర్చగలిగిన వాడు యేసు ప్రభు. కాబట్టి ఆయన వైపు నువ్వు తిరగలిగితే ఆయన నీకు సహాయము చేయగలడు. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి పాపభారం మోసుకొని పోతున్న జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. చూడండి, ఎంతోమంది పాపాన్ని భారంగా మోసుకొని ఆ పాపంలోనే జీవించి ఆ పాపంలోనే నశించిపోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుని వైపు తిరిగి, యేసుక్రీస్తు వైపు తిరిగి, యేసుక్రీస్తు వైపు వచ్చి ఆశీర్వదించబడాలి, విశ్రాంతి పొందాలి అనేటువంటి ఆలోచన లేకుండా యేసుక్రీస్తు ప్రభు ఎవరో సరిగా అర్థం లేకుండా ఉన్నారు ప్రజలు. అందుకని ఆయన వైపు తిరగలేకపోతూ ఉన్నారు. యేసు ప్రభు ఎవరు తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి ప్రభువు ఆయన. కాబట్టి ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు ఆయన నీ వైపు తిరిగి నిన్ను దీవిస్తాడు ఆయన. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరగలేక వారు లోకం వైపు తిరగాలి. వారి లోకంలో ఉన్నటువంటి వాటిని వైపు తిరిగి నశించిపోతూ ఉన్నారు. వారికి ఒక మాట ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దేవుడు, నా వైపు తిరగండి, నా వైపు తిరిగినట్లయితే నేను మిమ్మల్ని దీవిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మానవుడు పాప భారంతో ఎంత భయంకరంగా మోసుకొని వెళ్తున్నాడో తెలుసు. ఎంత పాప భారం మోసుకొని పోతున్నాడో ఆ మనిషి ఒకసారి తెలుసుకుంటే ఎంతో బాగుండే. కాబట్టి పాప భారం మోసుకొని పోతున్న వారులారా, యేసు యొద్దకు తిరగండి. యేసు ప్రభువు నిత్య జీవం ఇస్తాడు, యేసు ప్రభువు సమాధానం ఇస్తాడు, యేసు ప్రభువు ఆశీర్వదిస్తాడు, యేసు ప్రభువు నెమ్మదిస్తాడు. ఆయన ఇచ్చే దేవుడు కాబట్టి ఆయన వైపు నువ్వు తిరగలిగితే, ఆయన వైపు రాగలిగితే ఆయన నీ వైపు వచ్చి నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. చెట్టుకు మంచు ఉంటే ఎంత పచ్చగా ఉంటుందో ఆ చెట్టు అయినా నీవు, ఆ మంచు అయిన ప్రభు నీకు ఉంటే నువ్వు ఎంత దీవించబడతావు, ఎంతో ఆశీర్వదించబడతావు. కాబట్టి నువ్వు ఆయన వైపు తిరగాలి. చూడండి ఒక మాట, ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారు చూడండి. యిర్మీయా గ్రంథము 8:6 ఒక మాట చదవమ్మా గట్టిగా. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారంట? పనికి మాలిన మాటలు. ఇప్పుడు దేవుడు వింటున్నాడా లేదా అనేది వాళ్ళు తెలుసుకోవట్లా. చాలా మంది రకరకాల మాటలు మాట్లాడతారు, ఎవరు వింటున్నారా ఎవరు వినట్లేదా అని అర్థం చేసుకోరు. దేవుడు వింటాడు మీ మాటలు. మీరు ఏం మాట్లాడుకుంటున్నారో, మీరు ఎక్కడ మాట్లాడుకుంటున్నారో, ఏం మాట్లాడుకుంటున్నారో అన్నీ కూడా స్కానింగ్ చేస్తున్నాడు దేవుడు. మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు ఎక్కడైనా మాట్లాడండి, ఏ ఇంట్లో మాట్లాడండి, ఏ వీధిలో మాట్లాడండి, ఏ రూమ్లో మాట్లాడండి, ఏ పట్టణంలో ఎక్కడ మాట్లాడినా కూడా దేవుడు వింటూ ఉన్నాడు. అది గుర్తించాలి. ప్రజలకు అది గుర్తించలేక ఇష్టం ఉన్నట్టుగా నోరుంది కదా అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. నరం లేని నాలుక అది ఎటువైపే అటు తిరుగుతుంది. ఒకసారి మంచిగా మాట్లాడుతుందో చెడ్డగా మాట్లాడుతుంది. కాబట్టి నీ మాటలు దేవుడు వింటున్నాడు అది గ్రహించక నీవేదో నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒకరు వింటున్నారు అనేది నువ్వు గ్రహించాలి.
అది గ్రహించకుండా ఉన్నట్లయితే నీవు మత్తయి సువార్తలో రాయబడ్డది నీ మాటలన్నీ కూడా దేవుడు లెక్కిస్తున్నాడని రాయబడ్డది. నీ మాటలకు ఒకరోజు విమర్శన దినం ఉన్నది అని రాయబడ్డది. నువ్వు మాట్లాడే ప్రతి మాటకు విమర్శన దినమున లెక్క ఉన్నది. నువ్వు ఏం మాట్లాడావు, ఎవరితో మాట్లాడు, ఎందుకు మాట్లాడు, ఏం మాట్లాడావు అన్నీ కూడా దేవుడు రికార్డింగ్ చేస్తున్నాడు. కనుక నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, వారి మాటలు నేను విన్నాను, వారు ఏం మాట్లాడుతున్నారు ఆ మాటలు నేను విన్నాను కనుక చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నోరుందుగా నేను నీ ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ప్రసంగి 5లో రాయబడ్డది, ఆకాశమందు దేవుడు ఉన్నాడు, భూమి మీద నీవున్నావు, నీ మాటలు కొద్దిగా ఉండవలను అని రాయబడ్డది. నువ్వు మాట్లాడే మాటలకు అది ఉప్పు వేసినట్టుగా మాట్లాడాలని రాయబడ్డది. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు వింటున్నాడు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. నోరు జారితే మళ్ళీ అది తీసుకోలేము. డబ్బులు పోతే మనం డబ్బులు తీసుకుంటాం, కింద 10 రూపాయలు పడిపోతే మళ్ళీ 10 రూపాయలు మనం తీసుకుంటాం. కానీ మాట జారిందంటే ఒక మాట వలన మనిషికి గాయం అవుతుంది. నువ్వు ఏదో మాట్లాడతావు, అనాలోచ్యంగా మాట్లాడినప్పుడు వెంటనే ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి గాయపరచబడుతున్నాడా, ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నది అని నీ మాట ద్వారానే ఉంటుంది. ఒకవేళ నీ మాటలు అలాగ గాయపరిచే మాటలు అయితే అది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలుతో ప్రభు అంటున్నాడు, నీ మాటలు సిద్ధపరచుకో. నువ్వేం మాట్లాడాలనో, ఒక పెద్ద అధికార దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాం, ఒక ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి లేకపోతే ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడతాం. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాలంటే ముందే సిద్ధపడతారు, ఏం మాట్లాడాలనో సిద్ధపడతారు. అక్కడికి వచ్చిన తర్వాతగా ఇష్టం ఉన్నట్టుగా నోరుందని చెప్పి టక టక మాట్లాడలేరు వాళ్ళు. అంటే ఆ మాటలు సిద్ధపరచుకొని అలాగే మనం ఎవరితో మాట్లాడాలన్నా ముందు రాత్రి సిద్ధపరచుకోవాలి. ఉదయకాలం ఎవరితో మాట్లాడాలనుకోండి, లేకపోతే భార్య భర్తతో మాట్లాడన్నా, భర్త భార్యతో మాట్లాడన్నా, పిల్లలతో మాట్లాడన్నా, ఏం మాట్లాడాలన్నా, నా బిడ్డతో ఏం మాట్లాడాలి, నా బిడ్డకు సరైన ఆశీర్వాదకరంగా మాటలు మాట్లాడాలన్నా అనేటువంటిది నువ్వు సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకొని వెళ్ళి మాట్లాడినప్పుడు అది చాలా మంచిగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము సిద్ధపరచుకొని మాట్లాడాలి. చదవండమ్మా 8:6 యిర్మీయా, అది పూర్తి చేద్దాం. పనికి మాలిన మాటలు వారు ఆడుచున్నారు, నేనేం చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాప పడువాడు ఒకడును లేక, తన చెడుతనమును బట్టి పశ్చాత్తాపడు ఒకడును లేక లేకపోయెను యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకి ఇష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. చాలండి, ఏమంటుండు అక్కడ అంటే, నేను కాదు మళ్ళీ నేనేమి చేసి చేసింది అని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాప పడటం లేదు. ఈరోజు మనుషుడు చేసే చెడుతనాన్ని బట్టి, పాపమును బట్టి, ఏదైనా ఒక దాన్ని బట్టి మనిషి పశ్చాత్తాప పడట్లేదు. ఇంకా దాని అందు అతిశయిస్తున్నాడు. ఒక త్రాగుబోతు వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతడు చేసేది తప్పు, కానీ అతడు దాని అందు ఏం చేస్తున్నాడు, నేను అతిశయిస్తున్నాను అన్నట్టుగా నేను 4 సీసాలు కళ్ళు తాగినా లేక నా ఒక పెద్ద బాటలు తాగినా కూడా నేను కింద పడిపోను అని దాని గురించి అతిశయిస్తున్నాడు. కానీ అది మంచిది కాదు అని ఆయనకు తెలిసినా కూడా తాగే ఆ వ్యక్తి అనుకుంటున్నాడు. దాని గురించి పశ్చాత్తాపడము లేదు. పాపము చేసే ప్రతి వ్యక్తి పశ్చాత్తాపడటము లేదు, పాపము ధైర్యంగా చేస్తున్నారు, పాపం ఇచ్చలు విడగా చేస్తున్నారు. అయ్యో ఇది పాపం కదా, ఇది దేవునికి ఇష్టం లేని కార్యం కదా, ఇది నేను చేయకూడదు కదా, ఇది చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు కదా అనేటువంటి ఆ పశ్చాత్తాపం మనసే లేదు. మళ్ళీ వాళ్ళు అంటున్నారు, ఏమాత్రం మేమేం చేసాము, మేమేం చేయలేదు కదా అన్నట్టుగా మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి స్థితిలో ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఇష్టానుసారమైన మార్గాన్ని ఎంచుకొని అలాగనే వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే
మంచు చెట్టుకు ఉన్నట్టుగా ఉండాలన్న ఆలోచన కలిగి ఉంటే నువ్వు ఆయన వైపు తిరగాలి. ప్రభువా, ఇంతవరకు నేను లోకం వైపు తిరిగాను, మనుషుల వైపు తిరిగాను, ఆశల వైపు తిరిగాను, అనేక రకాల నా జీవితాన్ని తిరిగి నిన్ను చూడకుండగా, నీ మాట వినకుండగా, నీ దగ్గరికి రాకుండగా నన్ను నేను వ్యయపరుచుకున్నాను, నన్ను క్షమించు, ఇదిగో నాయన నువ్వు నన్ను క్షమించు అని చెప్పి నువ్వు ఆయన వైపు తిరగలిగితే ఆయన నీ వైపు తిరుగుతాడు. యాకోబు 4:8 అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ముందు దేవుని యొద్దకు రండి. మనకు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళతాం, ఎప్పుడు వెళ్తామంటే మనకు రోగం ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళతాం, మనకు బలహీనత ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళతాం. అయితే ఈ రోగానికి, ఈ యొక్క బలహీనతకు మనం డాక్టర్కి ఎలాగ వెళ్తామో, మనం చేసే పాపానికి, మనం చేసే పాపము భయంకరమైనది కనుక పాపాలు క్షమించేది ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. కాబట్టి నీ పాపాలన్నీ కూడా క్షమించి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా నీ పాపాలు కడుగుతాడు కాబట్టి ఆయన యొద్దకు నువ్వురా, ఆయన మళ్ళీ నీ యొద్దకు వస్తాడు. ఆయన ఇంటికి నువ్వురా, ఆయన నీ ఇంటికి వస్తాడు. యేసు ప్రభు ఎంత మంచి దేవుడు తెలుసా? ఒక పాపి అయిన జక్కయ్య ఇంటికి వెళ్ళాడు, యేసయ్య దగ్గరికి ఆయన వచ్చాడు. ఫస్ట్ మొట్టమొదటిగా ఏసయ్యని ఎవరో చూడాలి, ఏసయ్య దగ్గరికి వెళ్ళాలి, ఏసయ్య మాట వినాలి, ఏసయ్య చేసి అద్భుతం చూడాలని ఆశతో వచ్చాడు. యేసు దగ్గరికి వస్తే యేసు ప్రభును చూసిన ఆ జక్కయ్య, ఇదిగో ఏసయ్య అంటున్నాడు, ఏసయ్య అంటున్నాడు, జక్కయ్య నేను నీ ఇంటికి వస్తున్నాను. చూడండి, ఇంతవరకు మరి అంతమంది వెంబడించాడు కానీ యేసు ప్రభు ఎవరింటికి అలాగ వస్తానని చెప్పలా. కానీ యేసు ప్రభు ఆ జక్కయ్య వాంఛను చూశాడు, ఆశను చూశాడు, యేసు ప్రభుని చూడాలని వచ్చాడు. కానీ యేసు ప్రభు వారి ఇంటికే వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఇంటికి వెళితే ఎంత ఆశీర్వాదం, యేసు ప్రభు ఇంటికి వెళితే ఎంత దీవెన, యేసు ప్రభు ఇంటికి వెళితే ఎంత గొప్ప కార్యం చేస్తాడు. అలాంటి ప్రభువు నీ ఇంటికి రాగలిగితే, అలాంటి ప్రభు నీ ఇంట్లో నివసించగలిగితే, అలాంటి ప్రభువు నీతో ఉండగలిగితే నీకు క్షేమమే, నీకు ఆరోగ్యమే, నీకు ఆశీర్వాదమే, నీకు నెమ్మది, నీకు సమాధానము దేవుడు కలగ చేయగలడు. ఆయన ఎందుకు నువ్వు రాగలిగితే దేవునికి స్తోత్రం కలుగునుగాక, నువ్వు ఆయన వైపు తిరగాల, దేవునికి స్తోత్రం కలుగ. రెండవ మాట చూసినట్లయితే ఆ తిరగడం తర్వాత రెండవ మాట, మా పాపములని పరిహారింపము అని వాళ్ళు అనాలి. మా పాపములన్నిటిని కూడా పరిహరింపును అని వాళ్ళు అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఈ దినాలలో కూడా. మన పాపములన్నీ కూడా పరిహరించు ప్రభువా, మా పాపములన్నీ కూడా తొలగించు ప్రభువా, మేము చేసే పాపములో జీవిస్తున్న మా బ్రతుకులను ఆ పాపముల నుంచి పరిహారము చేయి ప్రభువా, మా పాపములన్నీ కూడా తొలగించు ప్రభువా అని మనం అడగాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అలా అడిగినప్పుడే ఆ ప్రభు మన పాపాలను కడుగుతాడు. చూడండి, యోహాను సువార్త 1:7 రాయబడ్డది, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. దేవునికి స్తోత్రం. మనల్ని పవిత్రంగా మార్చగలిగేది యేసుక్రీస్తు రక్తం ద్వారానే నీవు పవిత్రంగా మార్చగలవు, నీ పాపాన్ని తొలగించుకోగలవు. నీ ఏ పుణ్యకార్యాలు చేసినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రయత్నాలు చేసినా, నీ పాపము పోవడానికి నువ్వు ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని పద్ధతుల్లో పోయినా కూడా నీ పాపం పోదు. నీ పాపం పోవడానికి ఒకటి కారణం, యేసు రక్తము. ఆ యేసు రక్తంలోని నీ పాపాలు కడగాల. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ యేసు రక్తంలో శక్తి ఉంది, యేసు రక్తంలో బలం ఉంది, యేసు రక్తంలో విజయం ఉంది, యేసు రక్తంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ యేసు రక్తంలోనే నీ పాపాలు కడుకోవాలి. ఇంకా నువ్వు ఏ ప్రయత్నం చేసినా, నీ సొంత ప్రయత్నాలు నువ్వు ఎన్ని చేసినా కూడా నీ పాపము పోదు. ఒకవేళ నువ్వు పాపము పోకుండా నువ్వు అలా జీవించేవనుకో, నీ జీవితము చివరికి ఎక్కడికి వెళ్తుందో తెలుసా? పాపము చేసి నువ్వు అలాగే నీ జీవితాన్ని పూర్తిగా నష్టం చేసుకుంటే నీకు చివరికి దొరికేది నిత్య నరకము.
అగ్ని గుండము భయంకరమైనటువంటి స్థలంలోనికి నువ్వు వెళ్ళగలుగుతావు. అటువంటి స్థలంలోనికి వెళ్ళకుండా ఉండాలని ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు కార్చాడు. ఆ రక్తం ద్వారా నీ పాపాలు కడుక్కుంటావని, నీ పాపాలు క్షమించబడతావని యేసయ్య తన యవ్వన రక్తాన్ని చిందించినాడు. నీ ఘోర పాపమును చూసి ఆ ఘోరమైన సిల్వలో ఆ ఘోరమైన బాధల్లో పడి ఆయన కన్నీటితో ఆయన రక్తంతో నిన్ను క్షమించి ఆయన అంటాడు, వీరేం చేస్తున్నారు, వీరు ఎదుగురు, వీరిని క్షమించండి అంటాడు. అంత బాధపడ్డప్పటికీ, అంత కొట్టినప్పటికీ, అంత హింసించినప్పటికీ, అంత భయంకరమైన చిత్ర హింసలు చేసినప్పటికీ ఆ ప్రభు అంటున్నాడు, ఈ బిడ్డలకు ఏమీ తెలియదు తండ్రి, వీరిని క్షమించము అని ప్రభు అక్కడ పలుకుతూ ఉన్నాడు. ఆయనకి ఎంత ప్రేమ నీ మీద, ఎంత జాలి నీ మీద, ఎంత కరుణ. తను నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తంగా ఇచ్చాడు, నీ కొరకు అంతగా యాగమయ్యాడంటే నీ మీద ప్రేమ, నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. ఎవరైనా ఇంతగా ప్రేమిస్తారా? చెప్తారు కానీ చేయలేరు. అది కొంతవరకే చెప్తారే కానీ ఇంతగా నీ కొరకు ప్రాణం పెట్టగలిగిన ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఒక్కడే యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టింది, నీ పాపాల గురించి చనిపోయింది, నీ పాపాల గురించి ఆయన కలవరిసల్లో వేలాడింది నీ కొరకు. కాబట్టి నువ్వు ఆ యేసయ్య రక్తంలో కడగబడితే, ఆ యేసు రక్తంలో శక్తి ఉందని నువ్వు గ్రహించగలిగితే యేసుక్రీస్తు దగ్గరికి వస్తావు. యేసు దగ్గరకు వచ్చి నీ పాపాలు కడుక్కుంటావు. నీ పాపాలు కడుక్కుంటే నువ్వు పవిత్రాలుగా మార్చబడతావు, పవిత్రుడిగా మార్చబడతావు, నువ్వు శుద్ధీకరించబడ్డ బిడ్డవలే మార్చబడతావు. ఒక నూతన స్వభావాలు నీలోనికి వస్తాయి, పాత స్వభావాలు నీలో పోతాయి, పాత అలవాట్లు నీలో తొలగించుకుంటావు. నీలో ఉన్న చెడు, నీలో ఉన్న పాపము, నీలో ఉన్న ద్వేషము, నీలో ఉన్న అసూయ, నీలో ఉన్న కపటము, నీలో ఉన్న క్రోధము, ఇవన్నీ తొలగిపోవాలంటే యేసు రక్తము ద్వారా మాత్రమే. ఏ పుణ్యకార్యాలు చేసినా నీ పాపాలు పోవండి, నువ్వు ఎంత మంచిగా జీవించినావు. ఒక ఆయన అంటాడు, నేనేం తప్పు చేస్తున్నాను, నేను ఇంట్లోనే తాగుతున్నాను, బయట తాగట్లా, ఇంట్లో తాగుతున్నాను, నేను ఇంట్లో తాగుతున్నాడు అంటే అతను, ఆయన ఏ తప్పు చేశాను, అందరిలాగా నేను రోడ్డు మీద పడి కింద పడి పైన పడి కింద పడి పైన పడి అది కొట్టి ఇది కొట్టి అట్లా చేయను, నేను ఇంట్లోనే తాగుతాను, ఇంట్లోనే నేను ఏదైనా చేస్తే ఇంట్లోనే చేయగలుగుతాను అని తనకు తానే నీతిమంతుడిగా ప్రకటించుకుంటున్నాడు. నేనన్నాను ఇంట్లో తాగింది ఒకటే, బయట తాగింది ఒకటే. తాగుడు తప్పన్నప్పుడు, తాగుడే మంచిది కాదన్నప్పుడు నువ్వు ఇంట్లో తాగితేంది, బయట తాగితేంది. కొంతమంది నీతిపరులు ఇలాగ అంటారన్నమాట, ఈ నీతిపరులు అన్నమాట, నేనేం తప్పు చేయట్లేదు, నేను కేవలం మంచిగా ఉన్నాను, ఏం అబద్ధాలు ఆడట్లేదు, కనీసం రోజుకు కనీసం 100 అబద్ధాలు ఆడతాను, కొంతమంది అయితే 300 అబద్ధాలు ఆడతానంటారు. నేను ఆడేది 100 మాత్రమే ఆడతాను, అంత మాత్రం అబద్ధాలు ఆడకపోతే ఈ రోజుల్లో బతికెక్కడిది అన్నట్టుగా మాట్లాడు, అదొక నీతిగా మాట్లాడినట్టుగా వాడు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా నీలో ఉండకుండా ఉండాలంటే యేసు రక్తం ద్వారానే సాధ్యమవుతుంది. ఒకప్పుడు భయంకరమైనటువంటి త్రాగుబోతు, ఒకప్పుడు భయంకరమైన హత్యలు చేసేవారు, ఒకప్పుడు గజ దొంగలు, ఈరోజు ప్రభు నమ్ముకొని వారి పాపాలన్నీ, వారి దొంగతనాలు మారారు, వ్యభిచారం మారాడు, మోసం మారాడు, అన్యాయం మారాడు, ఈరోజు ప్రభు గురించి సాక్షిగా సజీవులుగా సాక్ష్యం చెప్తూ ఉన్నారు. కారణం ఏంటంటే యేసు రక్తంలో ఉన్న శక్తిని బట్టి వారి పాపాలు కడుక్కున్నారు కనుక ఇప్పుడు పాపం చేయమంటే మేము చేయమండి అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగనుగాక. అలాంటి శక్తి కలిగిన యేసు రక్తం ద్వారా కడగబడాలి. దేవునికి స్తోత్రం కలుగనుగాక. యేసు రక్తం ద్వారా కడగబడాలంటే నువ్వు బాప్తిసము బాప్తిసం పొందాలి. ఒక ఆయన వచ్చి 80 ఏళ్ళు ఉంటాయి, దాదాపు 90 ఏళ్ళు ఉంటాయి, యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు, నీ మాటలు చాలా స్వీట్గా ఉన్నాయి, నువ్వు మాట్లాడితే నేను వినాలని వచ్చాను, కాబట్టి నువ్వు మాట్లాడు అని అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఒక్క మాట అన్నాడు, ఏమన్నాడంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితను కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించదు. ఈ మాట అనేసరికి ఆ పెద్ద వ్యక్తి అంటున్నాడు, తల్లి గర్భంలో మళ్ళీ ఎలా పుడతామండి అని ఇలాగ మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు అంటాడు,
నేను ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడటానికి అర్థం కాదు, నేను శరీర సంబంధమైన మాటలు మాట్లాడటానికి అర్థం అవ్వట్లేదు, ఇంకా నేను పర సంబంధమైన మాట్లాడటానికి ఎలాగ అర్థమవుతుందని అక్కడ క్లియర్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలగనుగాక. నమ్మి భక్తి సంబంధువాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధించను. యేసయ్య ఎంత మంచి ప్రేమ గల దేవుడు. ఆయన ఈ లోకంలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి నిన్ను రక్షించాలనే ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు. తప్ప ఈ లోకంలో ఏది కూడా స్థాపన చేయడానికి రాలేదు. తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. ఆయన ఎందుని విశ్వాసం ఉంచి నీ పాపాలు కడుకొని నమ్మి బాప్తిసం పొందగలిగితే నీకు మోక్షం కలుగుతుంది, మోక్షం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా మనం చూసినట్లయితే అదే ఓషేయ 14 అక్కడ కింద వచనంలో ఉంటది. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎడ్లకు బదులుగా పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్ర కాలంలో దేవుని యొద్దకు ఎడ్లను కోళ్లను మేకలను పావురాలను తీసుకొచ్చి బలి అర్పించేవాళ్ళు. అప్పుడు ఆ బలిని స్వీకరించే దేవుడు ఆ పాత నిబంధన కాలం అది ధర్మశాస్త్రములో మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఈ యొక్క దేవునికి అర్పణగా తీసుకొచ్చే పద్ధతి ఉండే. అది ఎప్పుడు క్రీస్తు రాక ముందు, క్రీస్తు ఈ లోకంలో పుట్టక ముందు, క్రీస్తు ఈ లోకంలో జన్మించక ముందు, క్రీస్తు ఈ లోకంలో తన పరిశుద్ధ రక్తంను కార్చక ముందు. కాబట్టి ఎడ్లకు బదులుగా మా పెదవులకు స్తోత్రములు చెల్లిస్తామని అంటున్నారు. ఇక్కడ ఎడ్లకు బదులుగా అనే మాట చూసినట్లయితే ఈ బలులన్నీ కూడా ఆగిపోయాయి. బలులు లేవు, బలి అర్పణ లేదు. ఇప్పుడు ఒకేసారి పాప భారం మోసుకొని వచ్చిన యేసుక్రీస్తే బలిగా ఈ లోకానికి మార్చబడ్డాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి బలి అయ్యాడు కనుక ఇక బలి అవసరము లేనే లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. నీ పెదవుల ద్వారా యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకోవాలి. నువ్వు యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకున్నప్పుడు రోమ పత్రికలో చూద్దామమ్మా. రోమపత్రిక 8:10 అక్కడ యేసుక్రీస్తు నీ నోటితో ఒప్పుకొని, యేసుక్రీ ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుచు. చాలు, యేసుక్రీస్తు దేవుడు అని నీ నోటితో ఒప్పుకోవాలి అంతే. నువ్వు బలి చెల్లించక్కర్లేదు, ఇంకా ఏమో చేయాలని అక్కర్లేదు. యేసు ప్రభు దేవుడు అని నీ నోటితోని ఒప్పుకోవాలి. నీ నోటితో ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో నీ హృదయంలో విశ్వసించాలి. యేసు ప్రభు నా పాపాల గురించి ఆ కలువశిలలో వేలాడాడు. యేసు ప్రభువే ఆయన రక్తమే నా పాపాలు కడుగుతుంది. ఆయన నమ్మి విశ్వసించి ఆయనని హృదయంలో చేర్చుకోగలిగితే అప్పుడు దేవుడు నీకు మంచులాగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. నిన్ను దేవుడు బలి కోరట్లేదు, నీ కొరికే బలి అయ్యాడు ఒకసారి, ఇక నీవు బలి ఆయన ఇవ్వమని చెప్పలేదు. కాబట్టి నీ కొరకు ఆయన బలి అయ్యాడు. ఆయన నిన్ను స్తుతిస్తే, ఆయనను స్తుతిస్తే చాలు, ఆయన ఘనపరిస్తే చాలు, ఆయన మహిమపరిస్తే చాలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. యెషయ గ్రంథము 6:6 చదవమా ఒక మాట. యెషయ 6:6 ఆ సెరాపులలో తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగలేను గనక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను నీ దోషము తొలగిపోయేనని అప్పుడు నేనెవని పంపేదను. చాలండి, ఇక్కడ ఒక సెరాపులు చూసినట్లయితే ఒక నిప్పు తీసుకొని వచ్చి యెషయ పెదవులు కాల్చినట్టుగా చూస్తున్నాం. ఇది పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. నిప్పు అనేది పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ శక్తి పెదవులను కాల్చినప్పుడు అప్పుడు నీవు దేవుని స్తుతిస్తావు, అప్పుడు దేవుని ఘనపరుస్తావు, అప్పుడు నీ పాపాలు ఒప్పుకుంటావు, అప్పుడు యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడని గ్రహిస్తావు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింప చేస్తాడు.
నేను పాపిని అని నిన్ను ఒప్పింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీ పెదవులను తాకినప్పుడు అప్పుడు నువ్వు ఏమంటావు అంటే, యెషయా ఏమంటుంటాడు, అయ్యో నేను వెళ్ళగను, ఎవరిని పంపేదనని దేవుడు అన్నప్పుడు, నేను ఉన్నాను, నేను సిద్ధపడతాను, నన్ను పంపు, నేను వెళతాను, నీ కొరకు జీవిస్తాను, నీ కొరకు నేను మాట్లాడతాను, నీ మాటలు ప్రజలకు తెలియజేస్తాను అని అతను అంటున్నట్టుగా మనం చూస్తాము. కాబట్టి ఎప్పుడైతే దేవుని ఆత్మ నిన్ను ఆవరిస్తుందో, దేవుని ఆత్మ నిన్ను ఆవరించినప్పుడు నువ్వు దేవుని గురించి మాట్లాడడానికి ఇష్టపడతావు, దేవుని స్తుతించడానికి ఇష్టపడతావు, ప్రార్థించడానికి ఇష్టపడతావు, ప్రార్థనకు వచ్చడానికి ఇష్టపడతావు, దేవుని స్తుతిస్తావు, దేవుని ఘనపరుస్తావు, దేవుని ఆరాధిస్తావు, నీ పెదవుల ద్వారా దేవుని స్తుతిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు ఒక మాట రాస్తున్నాడు. దావీదు కీర్తన 51:16-17 వచనంలో చదవమా. 51:16 నీవు బలిని కోరువాడవు కావు, నువ్వు బలిని కోరువాడవు కాదు, కోరిన యెడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, కాదు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలుడు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయవు. చాలమ్మా, విరిగి నలిగిన హృదయం, విరిగి నలిగిన మనస్సు. కొంతమంది కుటుంబాలలో స్త్రీల వృద్ధి విరిగిపోతుంది, నలిగిపోతుంది. ఎందుకు తెలుసిన, అక్కడ ఉన్నటువంటి ఆ పోరాటాల వలన, ఆ హింసల వలన, ఆ కష్టాల వలన, ఆ బాధల వలన, ఆ సమస్యల వలన విరిగిపోతారు. కొంతమంది హింసించేవారు ఉంటారు, కొంతమంది హింస చేసేవారు ఉంటారు. కాబట్టి హింస చేసేవారిని హింస పొందుతున్న వారు ఎంత విరిగిపోతారో తెలుసిన, ఎంత బాధపడతారో తెలుసిన. ఆ విరిగి నలిగిన హృదయము, ఆ విరిగి నలిగిపోయిన మనస్సు దేవునికి ఇష్టమైన బలియాగం. నువ్వు విరిగిన మనసుతో దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నా స్థితి, నా పరిస్థితి, నా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి తండ్రి అని నువ్వు దేవుని దగ్గర వేడుకోగలిగితే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నీ ప్రార్థన వింటాడు, నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడైన. కనుక నీవు ఆయనను స్తుతించాలి, ఆయన స్తుతించాలి. ఈ సంవత్సరం పాట రాశారు, ఏం పాట అది? స్తుతించుటకే బ్రతికించితివి. దేవునికి స్తోత్రం, ఎంత మంచి పాట. స్తుతించుటకే బ్రతికించావు నన్ను, స్తుతించుటకే ఈ మార్చి మాసంలో నడిపించావు నన్ను ప్రభా, స్తుతించుటకే ప్రతిదినం నాకు సహాయం చేస్తూ ఉన్నావు. దేవా నీకు వందనాలు. ప్రభుని స్తుతించుట ఎంత మంచిది, యెహోవాను స్తుతించుట ఎంతో మంచిది. స్తుతించటం అంటే దేవుని పొగడటము. దేవుడి పొగిడిన కొద్దీ నీకు కొన్ని ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు దేవుని ఎంత పొగిడితే అంత ఆశీర్వాదం. ఒక మనిషిని పొగిడితే ఎంత సంతోషిస్తాడు. ఆయన అంటాడు, ఏదైనా ఆయన ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఆయన పొగుడు. ఒక ఆయన నాకు తెలుసు, ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఎలాగానే ఈయన డ్రైవింగ్ చేస్తాడు పాస్టర్కి. చేస్తుంటే ఏదో విషయంలో డబ్బులు అవసరం ఉంది. ఆ అయ్యగారితో ఎలా ఎంత పోడుతుందంటే, నేను అక్కడనే ఉన్నాను, ఎంత పోడుతాడో అన్ని పైసలు ఇస్తూనే ఉన్నాడు. పాకెట్కెళ్ళి తీస్తున్నా, ఇది పెట్రోల్కి, ఇది తీసేసి ఇది నీకు, అది తీసేసి నీకు అని 4 సార్లు ఇచ్చాడు ఆయనకి. నేను అనుకున్నాను, ఒరే పొగిడితే చాలా మంచి, మేలే ఉంటట్టున్నది రా బాబు అనుకున్నాను. దేవుడికి స్తోత్రం కలుగుని కాక. ఇప్పుడు భార్య భర్తను పొగిడిన పట్టు చీరలు తెస్తాడు, ఇంకేమని తెస్తాడు. భర్త భార్యను పొగిడితే చక్క వండి పెడుతుంది, చక్క వండి పెట్టేసి ఎంత మంచిగా, ఎట్లా అంటే రుచికరంగా ఉంటుంది. ఒకవేళ తిడితే, నువ్వు కోపడితే ఉప్పు ఎక్కువ అవుతుందో ఉప్పు తక్కువ అవుతుందో తెలియదు. చాలా సమస్యలు వస్తాయి, చాలా సమస్యలు వస్తుంది. ఇక వండుకో తినుకో, నువ్వే, నాకేం ఇష్టం లేదు, నేను చేసిన కూర నచ్చట్లేదు, నువ్వు ఏదో అంటున్నావు అని చెప్పేసి ఆమె ఇట్లా అన్నదనుకో, ఇక నీ పని అయిపోయినట్టే. నువ్వు పొగుడు, ఉప్పు లేకుండా పొగుడు, తర్వాత ఎక్కువైనా పొగుడు, బాగుందని చెప్పు. అయ్యో నా భర్త ఎంత మంచోడు, ఎంత మంచోడు అని ఆ భర్త ప్రేమిస్తాడు, భర్తను ప్రేమిస్తాడు, భార్యను ప్రేమిస్తాడు. అలాంటి పొగడాలు దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని పొగుడు. దేవుని పొగిడితే, దేవుని పొగడం అంటే ఏంటి? స్తుతించటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు దేవుని స్తుతించి 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 ఎంత గొప్పడయ్యాడు, మహారాజు అయ్యాడు. సౌలు అంత స్తుతించలేదు, దేవుని ఎప్పుడో ఒకసారి స్తుతించాడు, మర్చిపోయాడు.
రెండు సంవత్సరాలు స్తుతించాడు, దేవా నేను ఏ గోత్రం వాడిని, నేను ఎంతటి వాడిని, గార్దులంటే తిరిగేవాడిని తీసుకొచ్చావని రెండు సంవత్సరాలు భక్తి బాగా చేశాడు. ఇక రెండు సంవత్సరాలు అయిన తర్వాత తన భక్తి ఏందో చూపించుకున్నాడు. నేను ఎటువంటి వాడిని, నేను రాజుని అని తనకు తానే గర్వంతో ఉన్నందువలన 38 సంవత్సరాలు తన జీవితం అంతా కూడా పాలించిన ఇస్రాయేళ్లకు నాయకుడిగా ఉన్నా రాజుగా ఉన్నా దేవుని దృష్టిలో లేడు. మనుషుల దృష్టిలో బతుకుతాము కానీ దేవుని దృష్టిలో ఉండలేము. కాబట్టి నువ్వు దేవుని దృష్టిలో ఉండాలి. మనుషుల దృష్టిలో ఎలా ఉన్నా లేకపోయినా నువ్వు దేవుని దృష్టిలో ఉండగలిగితే నీకు క్షేమం. కాబట్టి నువ్వు దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి, మనసారా ఆరాధించాలి. చూడండి, యెహోషువ కాలేబని ఇద్దరు ఐగుప్తులో నుండి బయలుదేరారు. ఇశ్రాయేలు ప్రజలతో సహా బయలుదేరిన ఇద్దరు నిండు మనసుతో దేవుని ఆరాధన చేశారంట, నిండు మనసుతో దేవుని స్తుతించారంట. అందుకని వాళ్ళు కానానులో ప్రవేశించారు. నువ్వు ఈరోజు దేవుని స్తుతించగలిగితే నీకు కష్టం ఉండొచ్చు, నీకు బాధ ఉండొచ్చు, నీ కన్నీళ్ళు ఉండొచ్చు. కన్నీళ్ళు తుడిచేది ఆయన్నే, బాధలు తీర్చేది ఆయన్నే, నీకు సమస్తమును సహాయం చేసేది దేవుడే. ఆ దేవుడు నిన్ను, నీవు ఆ దేవుని స్తుతించగలిగితే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేయగలడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నాలుగో అంశంలో పెట్టుకోండి. నాలుగో అంశం, దేవుని మీద నువ్వు సహాయం పడాలి. ఏ మనిషిని నమ్మకూడదు. ఈరోజు మనుషుల్ని ఆధారం చేసుకున్నట్లయితే మనము దేవునికి చాలా దూరంగా ఉంటాము. మనుషుల మీద ఆధారపడ్డవాడు దేవుణ్ణి ఆధారపడలేడు. మనుషులను నమ్ముకున్నవాడు దేవుని నమ్మలేడు. మనుషుల పద్ధతుల్లో వెళ్ళేవాడు దేవుని పద్ధతుల్లోనికి రాలేడు. మనుషుల పద్ధతులు, ఆచారాలు, పద్ధతులు చేసిన వాడు దేవునికి దగ్గరికి రాలేడు. కాబట్టి నువ్వు దేవుని మీద ఆధారపడాలా. దేవుడే సహాయం చేయగలడు అని నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే సహాయం చేయగలడు. నీ కొరకు ప్రాణం పెట్టింది దేవుడే కదా, నీ కొరకు రక్తం గార్చింది దేవుడే కదా, నీ కొరకు సమస్యలు తీర్చడానికి వచ్చింది దేవుడే కదా, నిన్ను అంతగా ప్రేమించిన ఆ దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే ఆ దేవుడు నీకు సహాయం చేయగలడు. కుమారుడు తన తండ్రి మీద ఆధారపడితే తండ్రి ఏదైనా చేయగలడు. కుమారుడు తండ్రిని ఆధారం చేసుకోకుండా, తండ్రి మీద ఆధారపడకుండా వెళ్ళిపోయిన కుమారుని కథ మనకు తెలుసు. తండ్రి దగ్గర లేకుండా, తండ్రి యొక్క ఆధారణ పొందకుండా, తండ్రి యొక్క సహాయం పొందకుండా, నీ సహాయం అక్కర్లేదు, నేను నీ అధికారం అక్కర్లేదు, నాకు అవసరం లేదు, నేను ఒంటరిగా జీవిస్తాను, నేను ఒంటరిగా వెళతాను, నా ఇష్టానుసారంగా జీవిస్తాను వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయాడు ఒక కుమారుడు. వెళ్ళిపోయిన తర్వాతగా తండ్రికి చాలా దూరం వెళ్ళాడు, కానీ తను ఏ సంపాదన చేసుకోలేదు. ఉన్నదంతా పోయిన తర్వాత తండ్రి ఆధారంగా మార్చుకున్నాడు, తిరిగి తండ్రి యొక్కకు వచ్చాడు. కాబట్టి మనం దేవుని మీదనే ఆధారపడాలి, కానీ మనుషుల మీద ఆధారపడకూడదు. ఒక మాట చదువుతాము, యెషయా 30:2. యెషయా 32. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమను తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడును శరణ చొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. చాలు, వారు నా యందు విశ్వాసం పెట్టలేదు, నమ్మకం ఉంచలేదు, నేనంటే చాలా చులకనగా చూస్తున్నారు, నేనంటే ఏమి చేయలేను అన్నట్టుగా అనుకొని ఐగుప్తు ఫరోరాజే అంటే ఐగుప్తులోనే మంచి అన్ని దొరుకుతాయి, ఐగుప్తు నాకు శరణము, ఐగుప్తు నాకు ఆధారము, ఐగుప్తు అనే ఐగుప్తు దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం. ఐగుప్తు అనే లోకాన్ని, ఈ లోకంలో ఉన్నదంతా కూడా మానవులను నాశనం చేస్తుంది. అది గుర్తించట్లేదు, లోకాన్ని నమ్ముతున్నారు, దేవుని నమ్మట్లా లోకాన్ని చూసి సంతోషిస్తున్నారు, కానీ దేవుని చూసి ఆనందించట్లా. అసలు దేవుని యొక్క సహాయం కోరట్లేదు, దేవుని యొక్క కరుణ కోరట్లేదు, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు కోరట్లేదు, కానీ లోకంలో ఉన్న పాపాన్ని, లోకంలో ఉన్న శాపాన్ని అనుభవించడానికి ఇష్టపడుతున్నాడు. అక్కడ అంటున్నాడు, వారు ఐగుప్తును ఆధారము చేసుకుంటారట. అంటే దేవునికి శక్తి లేదా, దేవునికి అంత బలము లేదా, దేవుడు చేయలేడా? వారికి విశ్వాసం లేదు, నమ్మకం లేదు, వారు దేవుని సహాయము కోరటం లేదు.
దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని సహాయము కోరుకోకుండా మనుషుల సహాయము, లోకాని సహాయము, లోకంలో ఉన్న పద్ధతులకు వెంటబడి దేవునికి దూరం చేసుకుంటున్నారు. అలా కాకుండా దేవుడు నీకు మనసు వలె ఉండాలి అని అనుకుంటే ఆయన మీదనే ఆధారపడు. ఆయననే ఆధారం ఆయనే. ఆయన స్త్రీకి ఒక భర్తగా, కుమారునికి ఒక తండ్రిలాగా, ఒక యజమానులాగా నీ అవసరాలు తీర్చే దేవుడిగా ఉన్నాడు ఆయన. నీ అక్కర్లు తీర్చే దేవుడిగా ఉన్నాడు ఆయన. నీ అవసరాలు ఏమైనా, నీ అక్కర్లు ఏమైనా తీర్చడానికి సామర్థ్యమైన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే ఆయనకు సహాయం చేయగలుగుతాడు. మంచుకు చెట్టుకు మంచు ఉన్నట్టుగా నేను అతనికి ఉండను. ఆయన మీద నువ్వు ఆధారపడడానికి అలాగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతవరకు నాయన మీరు మా మధ్యలో ఉండి ఇలా మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. చెట్టుకు మంచు ఉన్నట్టుగా నేను అతనికి ఉండను. చెట్టు అనగా మనుషుడు, అయ్యా మంచు అనగా నీ వాక్యము. నీ వాక్యం ఎవరిలో అయితే ఉంటుందో, ఎవరైతే నీ వాక్యం గైకుంటారో, ఎవరైతే నీ వాక్యం వింటారో వారికి ఆశీర్వాదాలు, వారికి నెమ్మది సమాధానం వస్తుందని ఇస్తావని నీ లేఖనం ద్వారా మేము ధ్యానం చేస్తాము నాయన. ఇదిగో నా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మాట్లాడిన ప్రతి మాటకులకై స్తోత్రాలు. నీ వైపు తిరగాలి, మా పాపాలు పరిహరించబడాలి, మేము నిన్ను స్తుతించాలని మీద ఆధారపడాలి. అయ్యా నువ్వు మమ్మల్ని ఈ విధంగా అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటకులకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్రయించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఇదిగో నా తండ్రి ముందున్న కార్యమంతా కూడా మీ చేతులు సమర్పిస్తూ పరిశుద్ధ ఆత్మడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరే మా మధ్యలో దిగి వచ్చినందుకే స్తోత్రాలు. మీరు నాతోను మాతోను మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ఈ ప్రార్థన మీ పాదాలకు సమర్పించుకుంటూ యేసు నామమున తండ్రి, ఆమేన్.